అవిశ్వాసం మొట్టమొదటిసారి విభజన ఉద్యమాల ముందు నుంచి ఇవాళ వరకు చూసుకుంటే, అంటే 2000 సంవత్సరం నుంచి బిగిన్ చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొట్టమొదటిసారి సిద్దిపేటని దెబ్బ కొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుంది. అవిశ్వాస గండం ఇప్పుడు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్కి నోటీస్ ఇచ్చారు. వివక్ష కౌన్సిలర్లు సన్నాహాలు చేస్తున్నారు, పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతిస్తున్నారు. సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ మీద 1-2 రోజుల్లో అవిశ్వాస నోటీసుని కలెక్టర్కి అందజేయడానికి సన్నాహాలు ప్రారంభమైనవి. 2 రోజుల కింద అవిశ్వాస నోటీస్ మీద సంతకాలు చేసేటటువంటి వ్యవహారంతో ప్రారంభమై ఇప్పుడు అది కాస్త కీలకమవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి 3 బీజేపీ ఎంఐఎంఎల్ నుంచి 1 కౌన్సిలర్ అవిశ్వాస నోటీసుల మీద సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళకి మరో 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు మద్దతు ఇవ్వడానికి ఓకే అన్నట్టు సమాచారం. అంట సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43 స్థానాలు కానీ 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ 36 బీజేపీ ఎంఐఎం ఒక్కో సీటు గెలుచుకున్నటువంటి నేపథ్యంలో 5 ఇండిపెండెంట్లు గెలిచారు. ఇండిపెండెంట్లో గెలిచిన అభ్యర్థుల తర్వాత బీఆర్ఎస్లో చేరడంతో మున్సిపాలిటీలో బీఆర్ఎస్ బలం 41 చేరింది. దీన్ని దించుతారా చూడాలి.